బడ్డ గుమ్మరో గుమ్మ గుమ్మ గుందిరో ముడేసి పడేసుకోనా పండుగ చేసుకో. కలువ రేకుల్లాంటి కన్నులున్న ఆడవాళ్ళకి గుడి కట్టేస్తా, ఎర్రని గోరింటాకు చేతులున్న ఆడవాళ్ళకి గుడి కట్టేస్తా, వెన్నపూస లాంటి మనసున్న మా ఆడవాళ్ళకి గుడి కట్టేస్తా. ఈ గుడివాడలో నా మీద ప్రేమని కురిపించడానికి వచ్చిన మా ఆడవాళ్ళందరికీ నా మనసులో పదిలంగా గుడి కట్టేస్తా. సో అదన్నమాట మ్యాటర్. ఈ రోజు మనం పండగ చేయబోతున్నాము గుడివాడలు. గుడివాడ లేడీస్ బాగున్నారా? అసలు రావడం రావడమే, మీ అందరితో పాటు నాకు కూడా ఎంత ఎనర్జీ వచ్చింది తెలుసా? అందరూ ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు, నవ్వుతూ పలకరించారు. మరి నా వంతు కూడా నేను చేయాలి కదా, మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా. మొదలు పెట్టేద్దామా? లెవెల్ 1 ఆడడానికి నాకు 6 కావాలి. 6 ఆల్రెడీ సెలెక్ట్ చేసి రెడీగా ఉంచాము. వెల్కమ్ లేడీస్. చుడిదార్ వర్సెస్ శారీ అయ్యవాలా? మీ పేరు? బిందు భార్గవి. బిందు భార్గవి, ఏం చేస్తూ ఉంటావు? హౌస్ వైఫ్. చుడిదార్ వేసుకున్నంత మాత్రాన మీరు పెళ్ళవలేదు అనుకోవద్దు. ఓకే, ఎన్ని ఏళ్ళైందమ్మా పెళ్ళైంది? 4 4 అయింది. ఒక బాబు కూడా? పాప. పాప, వెరీ నైస్. మీ పేరు? నవీన. నవీన, ఏం చేస్తుంటారు? బీటెక్ అయిపోయింది. మీ పేరు? ఐఎమ్ హారిక. హారిక, చెప్పమ్మా మీరేం చేస్తుంటారు? ఐఎమ్ జస్ట్ కంప్లీటెడ్ బీటెక్. ఓకే, ఏమవుదాం లైఫ్ లో నీ కోరిక? లైఫ్ లో అంటే పెద్దగా ఎక్కువ కోరికలు లేవు, జస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ అవుదాం. వాటికి ప్రిపేర్ అవుదామని చదువుదాం అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. మీ పేరు? పావని. పావని గారు, మీ హాబీస్ ఏంటి? నేను సాంగ్స్ వింటూ ఉంటాను, డాన్సర్స్ టీవీ చూస్తూ ఉంటాను. అంతేనా? ఓకే. హాయ్. హాయ్, మై నేమ్ ఇస్ శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి, చెప్పండి. ఒక గుడ్ మదర్ గా ఉండాలని నా అంబిషన్. హాయ్. హాయ్ హరితేజ, నా పేరు అపర్ణ. మేము గుడివాడ నుంచి వచ్చాము, హౌస్ వైఫ్. నైస్. మరి మీ 6 మందికి ఒక గేమ్ ఉంది, గేమ్ ఏంటో చూద్దాము. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. గేమ్ ఏంటంటే సామెతలు అడుగుతాను నేను మిమ్మల్ని. ఓకే, కానీ ఎలా అడుగుతానంటే నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసి గ్యాపులు గ్యాపులుగా అడుగుతాను. ఓకే, ఫర్ సపోజ్ సంఖలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు అనుకోండి, సంఖలో ఫసక్ని పెట్టుకుని ఫసక్ అంతా వెతికినట్టు అని చెప్పాను. మీరు ఆ ఫసక్ ఫసక్ ప్లేసెస్ ని ఫిల్ చేయాలన్నమాట. ఓకే, మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి. 2 టీమ్స్ లో ఎవరైతే ఎక్కువ సామెతల్ని కరెక్ట్ గా గెస్ చేస్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు. ఇందులో అసలు సిసలైన ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే బాల్ ని ముందుగా తీసుకుంటారో వాళ్లే ఆన్సర్ చెప్పాలి. మీరు ఫస్ట్ ఇక్కడ వచ్చి రెడీగా ఉండండి. మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చి రెడీగా ఉండండి. సామెత పూర్తయిన వెంటనే ఫట్ మన బాల్ లాగాలి. బాల్ ఏ టీం అయితే ముందు తీసుకుంటారో వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఓకే, అండర్స్టూడ్? బాల్ లాగింది మీరైనప్పటికీ ఆన్సర్ మీ టీంతో డిస్కస్ చేసుకుని చెప్పుకోవచ్చు. ఓకేనా? మీ మొదటి సామెత అందని ఫసక్ ఫసక్ అన్నట్టు. డిస్కస్ డిస్కస్ డిస్కస్. అందని ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నట్టు. రైట్ ఆన్సర్. అందరి ద్రాక్ష పుల్లనా. మీ నెక్స్ట్ సామెత ఫసక్ పల్ల మెరుగు ఫసక్ దేవుడు ఎరుగు. నీరు పల్ల మెరుగు. సైలెంట్ సైలెంట్ సైలెంట్. నీరు ఎరుగు. నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు. రైట్ ఆన్సర్. నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగు అంటే ఏంటి? నీరు ఎప్పుడు పల్లానికే ప్రవహిస్తూ ఉంటది, నిజం ఎప్పుడు పెళ్ళం వైపే ప్రవహిస్తూ ఉంటది. అంతేనా? ఎందుకంటే భర్తలు పెళ్ళాం దగ్గర అపదం చెప్తే దొరికిపోతారు కదా, అందుకే దేవుడికి తెలుసుదని. ఏం తెలుసు దేవుడికి? నిజం. సరే, నెక్స్ట్ ముందుకు రండి. షిఫ్ట్. మీ నెక్స్ట్ సామెత
సామెతలన్నీ చాలా ఈజీగా ఉన్నాయి. బాల్ తీసుకోవడమే అసలైన టాస్క్. ఓకే, తింటే ఫసక్, తినకపోతే ఫసక్. తింటే ఆయాసం, తినకపోతే నీరసం. ఆ తింటే ఆయాసం, తినకపోతే నీరసం. ఏదైనా చేస్తేనేమో చేసామంటారు, చేయలేదంటేనేమో చేయలేదంటారు. సో మనం ఎక్కువ చేసినా కష్టమే, తక్కువ చేసినా కష్టమే, అలాంటి సందర్భాల్లో ఇది వాడుతూ ఉంటారు. నెక్స్ట్ షిఫ్ట్ మీ నెక్స్ట్ సామెత, ఫసక్ మాకేం తెస్తావు, ఫసక్ మాకేం ఇస్తావు. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మేం చెప్తాం, మేం చెప్తాం. ఫైవ్, మేం చెప్తాం. మీరేం తెస్తారు? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, నువ్వు చెప్పు. ఇట్రా మీ ఇద్దరు సైలెన్స్ చెప్పమ్మా. మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు? మీ ఇంటికి వస్తే మీరేం? ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చానుకో, నన్ను ఏం అడుగుతావు? ఏం తెచ్చారు, ఏం తెస్తారని అడుగుతావు? తెచ్చారు మా కోసం అడుగుతావా? అడుగుతా. మా ఇంటికి వస్తే ఏమి ఇచ్చాను, ఏమి ఇచ్చారు? వామ్మో, మొత్తానికి కన్ఫర్మ్ చేసుకున్నావు. నువ్వేం దేవు, నేనే దేవాలా, నేనే ఇయ్యాలా. ఓకే, రైట్ ఆన్సర్. ఇప్పటిదాకా జరిగిన రౌండ్లో టీమ్ ఏ అండ్ టీమ్ బి సమానమైన స్కోర్స్తో ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతుంది చివరి ప్రశ్న. ఓకే, ఈ ప్రశ్నకి ఎవరైతే కరెక్ట్గా బాల్ తీసుకుని సమాధానం కరెక్ట్గా చెప్తారో వాళ్లే రౌండ్ గెలిచినట్టు. సో మీ టూ టీమ్స్లో మీకు నచ్చిన వాళ్ళు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు, బాల్ డెఫినెట్లీ తీసుకుంటా ఉన్న వాళ్ళని మీరే పంపించుకోవచ్చు. ఫసక్ బలిసిన ఫసక్ కాలేదు. చెప్పు చెప్పు, ఇప్పుడు చెప్పు. దున్నపోతు కరిస్తే పాము కాలదు. నాకు బీపీ తెప్పించద్దు, ఇది రాంగ్ ఆన్సర్. నోరు తెరిచావు అనుకో. దున్నపోతు బలిస్తే పాము కరవలేదు. బాలయ్యబాబు గారి సినిమాలో ఈ సామెతను ఒక డైలాగ్గా కూడా వాడారు. నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను, ఈ క్వశ్చన్ని కొట్టేస్తున్నాను. ఆన్సర్ ఏంటంటే, పంది బలిస్తే ఏనుగు కాలేదు. సరే, ఇప్పుడు ఇంకొకటి అడగాల్సి వచ్చింది, ఎందుకంటే మళ్ళీ టై అయింది కాబట్టి. చివరి సామెత ఇప్పుడు నేను మొదలెట్టే టైంకి ఎవరైనా స్టార్ట్ చేసి పూర్తి చేసినా కూడా వాళ్ళకి పాయింటే. ఫసక్ తోక తెచ్చి ఫసక్ అంతా ఉతికిన ఫసక్ ఫసకే కానీ ఎంత ఉతికినా తెలుపు రాదు. ఒకసారి మీరు కరెక్ట్. ఎలక తోక తెచ్చి ఏడాదంతా ఉతికినా తెలుపు కాదు. మీరు ఆగండి, ఇప్పుడు నువ్వు చెప్పు. ఎలక తోక తెచ్చి ఎంత ఉతికినా నలుపు తెలుపు కాదు. ఈ సామెత కూడా చెప్పలేకపోయారు, ఇంకా చాయిస్ లేదు. టై బ్రేక్ చేయడానికి మనం టాస్ వేద్దాం. సామెత కరెక్ట్. సామెత ఏంటంటే, ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. మేడం, మీకు హెడ్సెట్ టైల్సా? టైల్స్. ఓకే, చాయిస్ లేదుగా అన్నట్టు చూసావుగా. వాళ్ళు ఫస్ట్ సామెత ఆల్మోస్ట్ దగ్గరగా చెప్పారు కాబట్టి వాళ్ళకి చాయిస్ ఇచ్చాను. నేను న్యాయం మీద ఉంటాను, అర్థమైంది. హెడ్సెట్ టైల్సా చూద్దాం. సామెతలు డిసైడ్ చేయలేని వీళ్ళ గెలుపుని కాయిన్ డిసైడ్ చేయబోతోంది. చూద్దామా, చూద్దామా. ముందు మా కెమెరాలకు చూద్దాం. గెలుపు ఎవరిదంటే చూడిదా. ఎనీవేస్, ఈరోజు లక్ మీకు బాగా సపోర్ట్ చేసింది, మీరు గెలిచేశారు. మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,900 రూపాయలు. ఆడియన్స్ లక్కీ జోన్, ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు నలుగురు కావాలి. ఆ నలుగురిని సెలెక్ట్ చేయాలంటే నేను ఇప్పుడు ఒక స్టెప్ నేర్పిస్తాను, మీరందరూ ఆ స్టెప్ చేయాలి. ఎవరైతే ఆ స్టెప్ని బాగా క్రేజీగా క్రియేటివ్గా అబ్బా అనిపించేలా చేస్తారో వాళ్ళ నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటాను. స్టెప్ ఏంటంటే, లెఫ్ట్ లెగ్ ముందుకు పెట్టి రెండు చేతులు ఇలా పెట్టి 1, 2, 3, 4, 1, 2, 3, 4, ఈజీ.
మ్యూజిక్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు లక్ష్మీ కుమారి అండి. లక్ష్మీ కుమారి చెప్పట్లాపండి. హాయ్ హర్తేజ గారు. హాయ్. మీ పేరు? ఉమా నాగవల్లి. మీ పేరు? నా పేరు రజనీ కుమారి టాటా. రజనీ కుమారి టాటా. టాటా. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు వాణిశ్రీ. వాణిశ్రీ గారు ఏమిటి తిప్పేసుకుంటున్నారు? యాక్టర్ ని కదా. యాక్టరా? వాణిశ్రీ గారు క్రాఫ్ట్ ఎప్పుడు కొట్టించారు? బాగుందన్నారు అందరూ, ఇదే మెయింటైన్ చేసేస్తారు. న్యూ లుక్? ఎస్. చెప్పండి, మీ వారిని ఏమని పిలుస్తారు? పండు అని పిలుస్తారు. పండు. మీ వారు మిమ్మల్ని? బ్లాక్ బ్యూటీ అంటారు. ఓ మై బంగారం. సరే గానీ పండు గారు బాగున్నారా? ఇప్పుడు ఒకవేళ నన్ను పండుగ అనుకోండి, ఓకే, మీకు నా మీద ఫుల్ ప్రేమ వచ్చేసింది అనుకోండి, ఎలా ఐ లవ్ యూ చెప్తారు? హాయ్ పండు. ఎమోషన్ అంటే ఇదా? మరి అంతే. హాయ్ నా నల్ల బంగారం. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా. ఇప్పుడు మీరు ఆడబోతున్న ఆట ఏంటంటే, మేము ఒక పాట ప్లే చేస్తాం, మీరు నుంచిన చోట డాన్స్ చేస్తూ ఉంటారు, పాట ఆగ్గానే అలా ఆగిపోవాలి, కదలకూడదు. నేనేమో కదిలించడానికి వీర ప్రయత్నాలు చేస్తూ ఉంటాను, అయినా సరే మీరు కదలకుండా ఉండాలన్నమాట. ఎవరైనా కదిలారో అవుట్ అయిపోతారు. ఫస్ట్ అవుట్ అయిన వాళ్ళకి 700, నెక్స్ట్ 800, 900, చివరిగా రౌండ్ గెలిచిన వాళ్ళకి 1000. అది మ్యాటర్. మ్యూజిక్. ఎవరిని రమ్మంటున్నారు? రారా రారా, ఫోన్లే తీసుకోండి, ఇక్కడ కూడా తీసుకోండి. మేడం మేడం, ఆశ్చర్యార్థకంగా ఎవరిని చూస్తున్నారు? పండునా? పండు. అయ్యో, ఈవిడేంటి నిరాశగా చూస్తున్నారు? ఏంటి మేడం సర్వం కోల్పోయినట్టా మొహం? మేడం చాలా గట్టిగా ఉన్నారు, ఇలా కదలట్లేదు, పాట వేసుకోండి. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పేర్చి పారిపోతే ఎల్లా, ఏ సుందరి సుందరి సుందరి. పండు దొరికింది నా నల్ల బంగారం, తిరుగు. మొత్తానికి మీరు కదిలారు కాబట్టి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పండు నువ్వు ఎలిమినేట్ అవుతావని. ఇదిగో 700 రూపాయలు, కంగ్రాచులేషన్. ఓకే పర్లేదు. మేడం మీ పోజులన్నీ ఎప్పుడు వంకర టింకర్ గా ఉంటాయండి. సరే మీరు దొరకట్లేదు కాబట్టి స్టెప్ నేనే చెప్తాను. ఓకే, స్టెప్ ఏంటంటే కింద ఒక క్లాప్ పైన ఒక క్లాప్ కొడుతూ ఉండాలి. ఓకే, మీరు ఎవరైతే కరెక్ట్ గా మధ్యలో నాకు దొరికేస్తారో అలా ఎలిమినేట్ చేస్తారు. ఓకే ద వంకర టింకర శిల్పం. వై ఆర్ యూ ఆల్వేస్ వంకర టింకర? మేడం కితకితలు ఉన్నాయా మీకు? మేడం సరే వచ్చేయండి, మ్యూజిక్ చెప్తాం, రండి, రిలాక్స్. ఈవిడ కదిలారు. ఒక్కొక్కరిని అవుట్ చేసే లోపు నా ప్రాణం పోతుంది. ఎలా ఉంది గేమ్? బాగుంది, కానీ 2 సార్లు నన్ను మోసం చేశారు. ఓ, నేను మోసం చేస్తూనే ఉంటాను, మీరు మోసపోకండి. రిలాక్స్ రిలాక్స్ అని అంటే ఇంకా ఏంటా? ఏం కాదులేండి మేడం, మీరు సెకండ్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి గెలుచుకుంటున్నారు 800 రూపాయలు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రెడీ? బొల 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 పుల్లటి గుంగూర కట్ట కులుకుతో చంపింది చాలే. ఏ
ఏంటా స్టెప్? సాంగ్ కి డాన్స్ ఎవరు బాగా చేస్తారు వాళ్ళు అన్నారు, కానీ స్టాచ్యూ అన్నట్టు అనుకోలేదు. మోసం చేస్తారు అలాగా, మీరు మోసపోయారు ఇలాగా. మీరు ఇలా రండి. పాట ఆగిన వెంటనే ఈవిడ మాత్రం, మేడం మీరు ఏమైనా కోర్స్ చేశారేంటి ఈ గేమ్ లో? ఎప్పుడు అసలు దొరకనే దొరకలేదు, అయినా ప్రతిసారి ఒక పోజ్ ఫిక్స్ చేసుకున్నారు. చాలా బాగా ఆడారు, మీరు రన్నర్ అప్ గా నిలిచారు 900 రూపాయలతో. కంగ్రాచులేషన్. ఇప్పుడు చెప్పండి, అస్సలు అవుట్ అవ్వకుండా ఒక్కసారి కూడా దొరకకుండా అలా ఎలా మేనేజ్ చేశారు? డిఫరెంట్ గా మీరు చేయమన్నారు, డిఫరెంట్ గా చేశాను. సరే మేడం, ఎనీవేస్ నానా తిప్పలు నన్ను పెట్టి మీరు గెలిచేశారు 1000 రూపాయలతో. కంగ్రాచులేషన్స్. లెవెల్ 2 ఆడడానికి నాకు 6 కావాలి. ఒక మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ కి సింక్ అయ్యేలాగా మీరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఎవరైతే అందంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో వాళ్ళలో నుంచి 6 నేను సెలెక్ట్ చేసుకుంటా. మ్యూజిక్. చిలక చందన పట్టు చిరే కట్టిందాయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్. చిలక చందన పట్టు చిరే కట్టిందాయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్. ఇప్పుడు గేమ్ ఏంటంటే, అక్కడ ఒక రింగ్ ఉంది, ఇక్కడ కొన్ని బాల్స్ ఉన్నాయి. మీరేమో టీమ్ ఏ, మీరేమో టీమ్ బి. ఓకే, టీమ్ బి అండ్ టీమ్ ఏ ఏం చేయాలంటే, ముందుగా ఒకరి తర్వాత ఒకరు ఆడతారు. ఫస్ట్ ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ ఆడారు అనుకోండి, మీ ముగ్గురు ఒకరికి ఒకరు వీపులు ఆనించుకుని ఒక రౌండ్ సర్కిల్ లో నుంచుంటారు. ఏదో ఒకసారి నుంచోండి, జస్ట్ డెమో చూపిస్తున్నాను నేను. ఓకే, ఇలా నుంచుంటారు, మధ్యలో ఒక బాల్ ఉంటుంది. ఇప్పుడు చుట్టూ తిరుగుతూ 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 తిరుగు 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 తిరుగుతూ ఆ రింగ్ దాకా వెళ్ళి, రింగ్ దాకా వెళ్ళి అక్కడ బాల్ వేయాలి. అంతే, వచ్చండి 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 వచ్చండి. అలా మేము ఇచ్చిన సమయంలో 2 టీమ్స్లో ఎవరైతే ఎక్కువ బాల్స్ ని రింగ్ లో వేస్తారో వాళ్ళే రౌండ్ గెలిచినట్టు. ఓకే, వెరీ సింపుల్. ముందుగా టీమ్ బి మీరు ఆడండి, తర్వాత టీమ్ ఏ మీరు ఆడదురు. కానీ టేక్ ద పొజిషన్స్. 3, 2, 1. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్ల నా గుండెలో నా ఇల్లే కట్టేసినావే, పల్లాపు గల్లి రంగు ముక్కే కట్టేసినావే. చురుకు చూపులో చేరిందే, గడప కట్టిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకిందే, మలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి మళ్ళిందే, ఇల్లాడ గుండెలు నా ఇల్లే కట్టేసినావే. మీ స్కోర్ 3, ఎందుకంటే లాస్ట్ బాల్ మీరు వేస్తున్నప్పుడు టైమ్ అప్ అన్న తర్వాత వేశారు కాబట్టి దాన్ని కౌంట్ లోకి తీసుకోవట్లేదు. మీ స్కోర్ 3. టీమ్ ఏ మీ టార్గెట్ 4. మీరు 4 బాల్స్ కనుక కరెక్ట్ గా వేశారంటే గెలిచేస్తారు. ఓకే, జాగ్రత్తగా ఆడండి. ఇటు వచ్చేసేయండి. ఓకే, రెడీ, 3, 2, 1, గో. నట్టు సెక్సీగా నన్ను చంపకే, సాక్సోఫోన్ వంపులన్నీ ముందరెట్టి మెక్సీలో నన్ను రుప్పకే, డీ బాడీ సొంపా వీడి చీమల్లెన్నేను నీవంటే.
ఓకే, ఓవరాల్ గా మీరు 5 బాల్స్ లోపల వేసినప్పటికీ కూడా 2 బయట దన్నేశారు, కానీ ఒకటి నేను ఇంక్లూడ్ చేశాను. ఎందుకు చేశానంటే వాళ్ళు కూడా బయట వేశారు, నేను ఇంక్లూడ్ చేశాను కాబట్టి. కానీ వాళ్ళ స్కోర్ 3, మీ స్కోర్ 4. కంగ్రాచులేషన్స్, గెలిచేశారు, లక్కీ జోన్ లోకి వెళ్ళిపోతున్నారు. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్, లక్కీ జోన్ లోకి వచ్చేసారు. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,300 రూపాయలు. ఇదండి ఈరోజు గుడివాడలో జరిగిన పండుగ చేసుకో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టాటా లేడీస్.